సో లక్ష్మీ డ్యామేజ్ చెప్తున్నారు బ్రో, డ్రాప్ లో వచ్చే కార్ కి టైర్స్ కాలిస్తే అది గాల్లో ఎగిరిద్ది బ్రో, మీరు కింద పడుకొని స్కోప్ వేసి చూడాలి. ఓకే, డ్రాప్ లో వచ్చే కార్ వచ్చేసి మీకు బిఆర్డిఎం. సో బిఆర్డిఎం దగ్గర నేనైతే వచ్చాను అండ్ ఇప్పుడు నేను బిఆర్డిఎం టైర్స్ అయితే కలుస్తాను. సో చూద్దాం మనం ఆయన చెప్పిన ఏదైతే మెత్ ఉందో అది కన్ఫామ్ అవుతుందో లేదో అనేసి నేను టైర్స్ అయితే కాల్చడం మొదలుపెట్టాను ఇక్కడ. సో 100 బుల్లెట్స్ కాల్చిన టైర్ అయితే పగలలేదు, ఏం దెబ్బా ఇది. సో ఇక్కడ నేను 100 బుల్లెట్స్ కాల్చాను అయినా టైర్ పగలలేదు, మళ్ళీ ట్రై చేద్దాం మేము. సో దీంతో నాకు అర్థమైంది ఏంటంటే అసలు దీని టైర్సే పగలవు అనుకుంటా నేను. సో ఓకే, మళ్ళీ 100 బుల్లెట్స్ ట్రై చేసా అయినా పగలలేదు. సో మీరు చెప్పిన ఈ మిత్ బస్టెడ్ బ్రో, వేస్ట్ మిత్. మన నెక్స్ట్ మిత్ వైపు అయితే ఇప్పుడు వెళ్దాం. సో ఇక్కడ అన్వర్ చెప్తున్నాడు బ్రో, మీరు ఒక డ్యామేజ్ కార్ని స్క్వాడ్ హౌస్ గేట్ దగ్గర పెట్టండి, వెనకాల నుంచి మీ టీమ్మేట్ని రమ్మని చెప్పండి, అప్పుడు మీ టీమ్మేట్ నాక్ అవుతాడు అనేసి అన్వర్ చెప్తున్నారు. సో ఎస్కే ఖాసిం చెప్తున్నారు. సో చూద్దాం మనం ఇలాగే అవుతుందో లేదో. సో మనం డ్యామేజ్ కార్ని అయితే ఇక్కడ మా స్క్వాడ్ హౌస్ దగ్గర గేట్ దగ్గర అయితే పెట్టాం. సో ఇప్పుడు మా టీమ్మేట్ డోర్ ఓపెన్ చేశాడు, చూద్దాం. ఓకే, అయినా మా టీమ్మేట్ నాక్ అవ్వలేదు, మళ్ళీ ఇంకోసారి ట్రై చేయమని చెప్పాము నేను మా టీమ్మేట్కి. సో చూద్దాం ఇప్పుడు నాక్ అవుతాడో లేదో అనేసి. సో ఇప్పుడు మా టీమ్మేట్ వచ్చాడు అండ్ మళ్ళీ ఓకే నాక్ అయిపోయాడు మా టీమ్మేట్. సో నేను డోర్ ఓపెన్ చేయండి అని అంటే మా టీమ్మేటే కాదు ఎనిమి కూడా ఇలాగే నాక్ అవుతాడు. సో ఈ మిత్ ఈస్ కన్ఫర్మ్, థ్యాంక్ యూ వెరీ మచ్ బడ్డీ మీరు చెప్పినందుకు ఈ మిత్. సో ఎనిమి కూడా ఇలాగే నాక్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ వాసిఫ్ ఈస్ ఓపీ బ్రో చెప్తున్నాడు, బ్రో గో నియర్ స్క్వాడ్ హౌస్ స్టెప్స్ అండ్ అటాచ్ బ్యాక్ పార్ట్ ఆఫ్ ద బగ్గీ అండ్ క్లిక్ ఎగ్జిట్, యూ గెట్ అవుట్ ఫర్ ద స్క్వాడ్ హౌస్. స్క్వాడ్ హౌస్ నుంచి నువ్వు బయటకు వెళ్ళిపోతావు. సో చూద్దాం మనం ఈ మిత్. సో ఇప్పుడు నేను ఒక బగ్గీ తీసుకొచ్చి నేను స్క్వాడ్ హౌస్ వైపుకి అయితే బ్యాక్ సైడ్ అయితే మెట్లగాడ పెడతాను. సో బగ్గీ బ్యాక్ సైడ్ మెట్లగాడ పెట్టాను. ఓకే, అండ్ మా టీమ్మేట్ ఎగ్జిట్ కొట్టంగానే వాడు అటువైపు వెళ్ళిపోయాడు స్క్వాడ్ హౌస్ అవుట్ సైడ్. సో ఇప్పుడు నేను కూడా ట్రై చేస్తాను ఇది. సో వస్తుందో లేదో అనేసి ట్రై చేద్దాం. నేను కూడా డ్రైవ్ నొక్కి అండ్ ఎగ్జిట్. ఓకే వాసిఫ్ ఒప్పి బ్రో, నువ్వు చెప్పిన మిత్ కూడా ఒప్పి అండ్ వెరీ యూస్ఫుల్ మిత్ ఇది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వాసిఫ్, థ్యాంక్ యూ వెరీ మచ్ బడ్డి. అండ్ ఇలా చాలా అండి ఫన్నీగా ఉంది, నేను చాలాసార్లు చేశాను ఇది, ఒక 5-6 టైమ్స్ ఇదే చేశాను నేను. సో మా నెక్స్ట్ మిత్ వైపుకి అయితే ఇప్పుడు మనం లీవదాం. సో గైజ్, మీరు ఒక మోల్టో చేతిలో పట్టుకోండి అండ్ ఆ తర్వాత స్మోక్ పైన క్లిక్ చేసి ఫైర్ బటన్ క్లిక్ ఇచ్చేయగానే మీ వెనకాల ఈ విధంగా ఫైర్ అయితే వస్తుంది గైజ్, చూస్తున్నారా? సో ఈ విధంగా మీ వెనకాల ఫైర్ అయితే వస్తుంది. ఇది వెరీ ఓపీ ట్రిక్, చాలామంది చేస్తూ ఉంటారు, మీరు కూడా చూసుంటారు. సో ఇలాంటి మిత్స్ ఏమైనా మీకు కూడా తెలుసుంటే కింద కామెంట్లో రాయండి గైజ్. సో వెరీ ఓపీ ట్రిక్ కదా ఇది కూడా. సో మీరు ఒక ఇంకో మిత్ వైపుకి వెళ్దాం. ఒక కార్ పక్కన మీరు ఇలా నిలబడి మీరు ఏం చేస్తారు, ఏదో ఒక ఇమోట్ చేయండి, చేసి ఆ తర్వాత మీ మొబైల్ స్క్రీన్ని ఇలా పైకి అయితే చేయండి 5 సెకండ్స్. ఆ తర్వాత 5 సెకండ్స్ తర్వాత మీరు మళ్ళీ డ్రైవ్ నొక్కేయగానే మీ ఏదైతే మీ క్యారెక్టర్ ఉంటుందో అది మీ కార్లోనే ఇమోట్ చేయడం అయితే చేస్తుంది. వెరీ ఫన్నీ కదా. సో ప్లీజ్ లైక్ చేయండి అండ్ మిత్స్ కింద కామెంట్లో రాయండి. మీ పేరుతో సహా నేను మిత్స్ అయితే నెక్స్ట్ వీడియోలో చేయడం జరుగుతుంది. సో వెరీ యూస్ఫుల్ కదా ఇది కూడా. సో ఇంకో మా బడ్డీ ఒక ఫ్రెండ్ మా ఏం చెప్పాడంటే, బ్రో మీరు టీడీఎంలో ఆకాశంలో ఒకవేళ బుల్లెట్ ఏమైనా కాలిస్తే అది అలాగే మచ్చ అనేది పడిపోతుంది అన్నారు. సో చూద్దాం మనం ఆయన చెప్పింది ఎంతవరకు కరెక్టో. సో ఇప్పుడు నేను ఆకాశంలో బుల్లెట్ అయితే కాలుస్తున్నాను, చూద్దాం. ఓకే, ఇప్పుడు చూద్దాం మచ్చ పడింది. ఓకే, ఇక్కడ మీరు చూస్తుంటే మచ్చ అయితే పడింది, ఆకాశంలో బుల్లెట్ కాల్చిన అక్కడ మచ్చ అయితే పడుతుంది. వెరీ ఫన్నీ బడ్డి, థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్ చెప్పినందుకు. సో మా ఇంకో మిత్ వచ్చేసి, ఏం లేదు, కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనే వచ్చే బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేసేయండి. అండ్ మీరు నాకు సపోర్ట్ చేయాలనుకున్న మా ఛానల్ని ఇంకా గ్రో చేయడంలో, అంటే మీరు నాకు హెల్ప్ చేయాలనుకున్న నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే కామెంట్ చేసేయండి. అండ్ మీ ప్రతి కామెంట్కి మీ ప్రతి మెసేజ్కి నేను రిప్లై అయితే ఇస్తాను కదా, నేను ఎంత దూరమైనా వెళ్ళిపోని. సో మిమ్మల్ని నేను ఎప్పటికీ అయితే మర్చిపోను, ఎందుకంటే మీరు నా స్టార్టింగ్లో నన్ను చాలా 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 మోటివేట్ చేస్తూ చాలా హెల్ప్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్ అండ్ ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ఏమైనా మిత్స్ ఉంటే కింద కామెంట్లో రండి. ఓకే, బాయ్ గైస్.